హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ చాక్లెట్ హబ్ ఈరోజు మీకు డాల్ బుక్ ఎలా చేయాలి అనేది బేసిక్ మోడల్ మీకు చూపించబోతున్నాను బర్త్డేస్కి కానీ లేదా ఎన్ని ఫంక్షన్స్కి మనము డిస్ప్లే చేసుకోవడానికి కానీ గిఫ్టింగ్ ఇచ్చుకోవడానికి కానీ ఈ బుకేస్ చాలా ఫేమస్ అండి అయితే నేను మనకు అందుబాటులో ఉండే విధంగా ఇంట్లో ఉన్న వస్తువులతోటే మాక్సిమం అయ్యే విధంగా కొన్ని కొన్ని ఇంకేమైనా అవసరం ఉంటే మన వెబ్సైట్లో దొరుకుతాయి మీరు పర్చేస్ చేయొచ్చు వాటితోటి ఈజీగా ఉండే మెథడ్లో ఈరోజు ఒక డాల్ బుకే అనేది తయారు చేసి చూపిస్తున్నాము అయితే దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే ఇది త్రీ డి సిలికాన్ మోల్డ్ అండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో కూడా ఉంటాయి దాంతో తయారు చేసుకున్న చాక్లెట్స్ త్రీ డి రౌండ్ షేప్లో ఉంటాయి తర్వాత దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది వన్ బై వన్ నేను చూపిస్తున్నాను ఇవన్నీ జనరల్లీ మనకు బయట కూడా దొరుకుతాయి మన వెబ్సైట్లో కూడా దొరుకుతాయి వాటికి మనకు బొకే చేసుకోవడానికి కావాల్సిన విధంగా వాటిని అన్నిటినీ పేపర్స్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఇది ఫుడ్ క్లింగ్ బ్రాప్ అంటారు ఇది చాక్లెట్ బొకేని మొత్తాన్ని మనము వ్రాపింగ్ చేయడానికి యూస్ చేస్తాము ఇవి బొకే కవర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి టెన్ టు ట్వెల్వ్ కలర్స్ దాకా అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు వీటిని ఇలా పీసెస్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాము గ్లూ గన్ కూడా యూస్ చేస్తున్నాము అంటే మెయిన్ మెయిన్గా ఇంపార్టెంట్ అయినవి కొన్ని టేప్స్ ఇంకా కట్టర్స్ సీజర్స్ అలా పోలెన్స్ ఫ్లవర్స్ అలా మనకు అందుబాటులో ఏవి ఉంటే అవన్నీ మనం డెకరేషన్కి ఇంకా బ్యూటిఫుల్గా చేసుకోవడానికి కావలసిన విధంగా మనము అరేంజ్ చేసుకోవచ్చు ఈ త్రీ డి మోల్డ్ యూజ్ చేసి చాక్లెట్స్ చేసి పెట్టుకున్నానండి వాటిని సిల్వర్ కలర్ వ్రాపింగ్ తోటి యూస్ చేస్తున్నాను జనరల్లీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ బాగుంటాయి బట్ మనకు డాల్ అనేది స్కై బ్లూ ఉంది కాబట్టి దీనికి సిల్వర్ కాంబినేషన్ సెట్ అవుతుందని చెప్పేసి మనము అన్ని చాక్లెట్స్ అన్ని సిల్వర్ కవర్ తోటే మనం వ్రాపింగ్ చేసుకోవడం జరిగింది వన్స్ చాక్లెట్స్ అన్ని వ్రాపింగ్ అయిపోయాక దానికి మనము పిక్ తోటి కుచ్చుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ క్లింగ్ ర్యాప్ ఉంది కదా ఫుడ్ ర్యాప్ దీంతో మనము ఈ చాక్లెట్ని అండ్ ఈ టూత్పిక్ని రెండు కవర్ చేస్తూ దాన్ని ర్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు అది స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా మనము బొకేస్ని కదిలించినప్పుడు ఆ చాక్లెట్ అనేది బయటికి పడిపోకుండా కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని టేప్తో కానీ లేదంటే ఏదైనా థ్రెడ్తో కానీ కూడా టై చేసుకోవచ్చు టేప్తో అయితేనేమో స్ట్రాంగ్గా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది ఇంకా కనిపించదు కూడాను ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇలా చాలా చేసి పెట్టుకోవాలండి ఈ చాక్లెట్ని ఇలానే వదిలేయకుండా దాని చుట్టూ కవర్తో కానీ ఇలా పోలెన్స్ కానీ ఫ్లవర్తో కానీ ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెటల్స్ దొరుకుతాయి వాటితో కానీ లేదంటే పేపర్ని మనకు కలర్ పేపర్స్ కానీ లేదంటే క్రేప్ పేపర్ కానీ కట్ చేసుకొని వాటిని పెటల్స్ లాగా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు మనం ఈ వీడియోలో ఏంటంటే రెండు పోలైన్స్ ఇంకా కవర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసినాం చూశారు కదా కవర్ ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇలా ఆపోజిట్ సైడ్లోకి తీసుకున్నాము ఈ ఫోల్డింగ్ అనేది జనరల్లీ ఎటువంటి బొకేకైనా మనం ఈ ఫోల్డింగ్ అనేది యూస్ చేస్తాము ఇది కామన్ ఫోల్డింగ్ అనమాట బేసిక్ మెథడ్ ఇది ఇలా మనం కవర్స్ ఒక లేయర్ పెట్టుకున్నాం కదా టూ లేయర్స్ కూడా పెట్టుకున్నారనుకోండి ఇంకా బుస్సీగా వస్తుంది అప్పుడు తక్కువ చాక్లెట్స్ పడతాయి ఎక్కువగా వాల్యూమ్ అవుతుంది అంటే మనం బొకేని చాలా తొందరగా కంప్లీట్ చేయొచ్చు తక్కువ చాక్లెట్స్ తోటి ఎక్కువగా కనిపించే విధంగా ఉంటుంది నేనైతే మీడియంగా పెట్టేస్తున్నాను ఇలా నేను టూ కలర్స్ తీసుకున్నాను కవర్స్ ఏదైతే ఉన్నాయో ఒకటి బ్లూ ఒకటి రామా గ్రీన్ ఇలా డిఫరెంట్గా తీసుకున్నాను అప్పుడు ఏంటంటే మనకు ఫ్లవర్ బొకే అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్ అనేది చాలా బాగా అనిపిస్తాయి ఇప్పుడు నేను ర్యాపింగ్ చేస్తున్నాను చూసారు కదా ఇవేంటి అంటే ఎక్స్ట్రాస్ అండి మనము అన్ని చాక్లెట్సే కాకుండా చాక్లెట్స్ అన్ని ఫిల్ చేస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి ఇంకా చాక్లెట్స్ ఒక దగ్గర బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి వాటిని కొంచెం తీసేసి పక్కన పెట్టినప్పుడు మళ్ళీ గ్యాప్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడానికి ఓన్లీ కవర్స్ మాత్రమే మనము స్టిక్కి పెట్టేసి టై చేసి పెట్టుకున్నాం అనమాట అయితే ఇప్పుడు ఈ థర్మాకోల్ ఉంటుంది కదా ధర్మాకోల్ మనకు ఈ మెటల్లో డర్మాకోల్ యూస్ చేస్తున్నాం మనం ఆల్రెడీ డాల్ ఉంది కదా ఆ డాల్ని మనము రీయూస్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ ఇది బొకే చాక్లెట్స్ అన్నీ తిన్నాక మళ్ళీ డాల్తో పిల్లలు ఆడుకోవచ్చు అలా అని చెప్పేసి నేను డాల్ డ్రెస్ని కానీ డాల్ని కానీ డిస్టర్బ్ చేయట్లేదు ధర్మాకోల్ పీసెస్ని కట్ చేసుకున్నాం కదా వీటిని ఇలా డాల్ చుట్టూ పెట్టేసుకొని టేప్ వేసేసుకోవాలండి అయితే మనకు పైకి వస్తున్న కొద్దిగా వాల్యూమ్ అనేది తక్కువగా ఉండాలి కిందికి వస్తున్న కొద్దీ పెద్దగా ఉండాలి అంటే మనకు ఫ్రాక్ ఎలా ఉంటుంది ఆ విధంగా అనమాట పైకి వచ్చేసరికి కొంచెం చూసారు కదా ఈ విధంగా అనమాట కొంచెం టెక్నికల్గా ఆలోచించుకొని చేసుకోవాల్సి ఉంటుంది మనకు పైకి వచ్చేసరికి సన్నగా కనిపించాలి అలా ఎలా అని మనం ఆలోచించినప్పుడు మనకు ఐడియాస్ వస్తూ ఉంటాయి ఆ విధంగా మనం ఏం చేసామంటే కింద ఫస్ట్ ఒక లేయర్ వేసేసాను తర్వాతకి ఈ పైనుంచి కింది దాకా సెకండ్ లేయర్ వేస్తున్నాను అప్పుడు ఏమవుతుంది కిందనేమో కింది పార్ట్ ఏమో కొంచెము ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రాక్ ఎలా వస్తుంది అలా కనిపిస్తుంది పైకి వచ్చేసరికి కొద్దిగా సన్నగా అనిపిస్తుంది ఇలా చేసేటప్పుడు కొద్దిగా అనిపిస్తుంది టైం పడుతున్నట్టుగా కొద్దిగా టఫ్గా అనిపిస్తుంది బట్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్న కొద్ది అది ఈజీ అయిపోతుంది ఇంకా బాటమ్ ప్లేస్ ఉంది కదండి అక్కడ మనకు అదంతా కనిపించకుండా ఉండడానికి ఇలా కవర్ తోటి మొత్తం కవర్ చేసిస్తున్నాము మనం టేప్స్ అయినా లేదంటే పిన్స్ కానీ పెట్టచ్చు లేదంటే మనము గమ్ కూడా యూస్ చేయొచ్చు టేప్ తోటి మనము యూస్ చేసి ఏంటంటే కనిపించకుండా ఉంటుంది ఈజీగా ఉంటుంది అలా అని చెప్పేసి మనము సేమ్ కలర్ యూస్ చేసి కవర్ పెట్టేసుకున్నాము లేదంటే మీరు జనరల్లీ ఏదైనా లే లేస్ ఫ్యాబ్రిక్స్ కానీ లేదంటే నెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అవి కూడా యూస్ చేయచ్చు ఈ కవర్ ప్లేస్లో మనం నెట్ ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేయొచ్చు అనమాట బ్లూ కలర్ నెట్ కానీ లేదంటే పింక్ కలర్ నెట్ కానీ అలా కూడా యూస్ చేసి కూడా దాని చుట్టూ వేస్తే కూడా మనకు బుస్సీగా ఎలా అంటే ఫ్రాక్ బాగా ఫ్లేయర్గా వచ్చినట్టుగా నిజంగా ఫ్రాక్ ఉందేమో అన్నట్టుగా వస్తుంది అలా మనం నెక్స్ట్ వీడియోలో ట్రై చేసి చూద్దాము ఇది ఫస్ట్ అయితే కవర్ తోటి చేస్తున్నాం ఇలా ఫస్ట్ స్టార్టింగ్ మనం కింది నుంచి స్టార్ట్ చేస్తున్నాం కింది నుంచి స్టార్ట్ చేసి పై వరకు వెళ్తూ ఉంటాం మనము అయితే ఈ కింద ఒక బేసిక్ లేయర్ అనేది పెడుతున్నాం కదా ఇదే మనం ఈ బొకే అనేది స్టాండ్ అవ్వడానికి బేస్ అనమాట అందు గురించి ఇది బేస్ అనేది ఈవెన్గా ఉండేటట్టు చూసుకోవాలి లేదంటే డాల్ బొకే నిలబడదు అది పడిపోతుంది కింద పడిపోతుంది ఇంకా ఒకవైపే ఎక్కువ వెయిట్ ఒకవైపు వెయిట్ లేకపోతే కూడా అటువైపు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అయితే మ్యాక్సిమమ్ ఇది ఫ్రంట్ సైడ్ అనేది నేను చాలా దగ్గర దగ్గరగా పెడుతున్నాను బ్యాక్ సైడ్ చూస్తూ ఉండండి బ్యాక్ నేను ఎంత ఫోకస్ చేయను అయితే ఏంటంటే మనకు ఫొటోస్ తీసుకున్నా మనం డిస్ప్లే పెట్టినా కానీ ఫ్రంట్ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి నేను ఇలా పెడుతున్నాను ఇలాంటి బుకేస్ చేస్తున్నప్పుడు మనం యాక్చువల్లీ చేసే ముందు ఒక ప్లాన్ అనుకుంటాము మనం చేస్తూ ఉన్న కొద్దీ ఎగ్జాక్ట్లీ అలా వస్తుందని గ్యారంటీ ఉండదు ఆ టైంలో అందుబాటులో ఉన్న దాన్ని బట్టి మనం చేస్తూ ఉంటే కొన్ని ఎక్కువ అవుతాయి కొన్ని తక్కువ అవుతాయి చాక్లెట్స్ సరిపోవచ్చు సరిపోకపోవచ్చు ఇప్పుడు నాకు నేను చేసుకున్న చాక్లెట్స్ అన్నీ నాకు ఫ్రంట్ వైపే సరిపోయాయి ఇన్ కేస్ ఇలా కాకుండా కొన్ని ఫేక్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మధ్యలో పెట్టామనుకోండి ఇప్పుడు చాక్లెట్స్ అనేది కొంచెం దూరంగా కూడా వచ్చేది బట్ మనకు ఎలా పాసిబుల్ అవుతుందని చూసుకొని ఇది ఒక మోడల్ చేస్తూ ఉన్నాము అయితే నాకు చాక్లెట్స్ అయితే సరిపోవట్లేదు ఇంకా మనకు ఫ్రంట్ సైడ్ చాక్లెట్స్ సరిపోతాయి మనకు వీడియోస్లో ఫొటోస్లో కనిపించేంతవరకు బాగుంటాయి ఇంకా కస్టమర్ కూడా ఒక బడ్జెట్లో అడిగారు అనుకోండి ఆ బడ్జెట్ వరకు ఏం చేయాలి అంటే మనము ఎక్కువగా కనిపించేంత వరకు చాక్లెట్స్ ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి కనిపించిన వైపు చాక్లెట్స్ తగ్గించుకోవాలి అలా కూడా మనం కాస్టింగ్ తగ్గించుకోవచ్చు అయితే ఇప్పటివరకు నేను చేసిన చాక్లెట్స్ అన్నీ సరిపోయాయి ఇక నా దగ్గర చాక్లెట్స్ మిగలేదు అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను కవర్ కవర్స్ ఓన్లీ కవర్సే పెట్టాం కదా మనము స్టిక్స్కి వాటిని మనము బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేసేసుకుంటున్నాం అనమాట ఇలా పోలెన్స్ కొన్ని ఫ్లవర్స్ అలా మనము సెట్ చేసేసుకోవచ్చు యాక్చువల్లీ ఇంత థిక్నెస్ అవసరం లేదండి ఐ మీన్ చాక్లెట్స్ అంత దగ్గర దగ్గరగా అవసరం లేదు బట్ మనము చాక్లెట్ చుట్టే టూ త్రీ లేయర్స్ మనం కవర్ని అరేంజ్ చేసుకొని దాన్ని బాగా బ్రాడ్గా చేసేసుకోవాల్సి ఉంటుంది అలా మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో ట్రై చేద్దాము ఇప్పుడు ఏంటంటే మనకు చేసే టైంలో మనకు ఎలా చేయాలి అనిపిస్తుంది ఆ టైంలో ఆటోమేటిక్గా మనకు వెళ్ళిపోతుంది అలా నాకు ఈ విధంగా వచ్చేసింది నేను ఈ విధంగానే ఫాలో అయిపోయాను ఇప్పుడు పైన మనకు వైట్ లేయర్లా కనిపిస్తుంది చూసారా కదా అక్కడ ఈ పోల్యాండ్స్ పెట్టేసి నేను మొత్తం కవర్ చేస్తున్నాను ఎక్కడ మనం ధర్మాకోల్ పెట్టాము అని కనిపించకుండా కవర్ చేస్తూ ఉన్నాను ఇలా మనం బొకేస్ని కలర్ కాంబినేషన్స్ చూసుకొని ఇంకా డాల్ని బట్టి అకేషన్ బట్టి మనము డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో కూడా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చాలా రకాలు చేసి చూపించడానికి ట్రై చేస్తాను మీకు ఎలా అనిపించింది బాగుంటే బాగుంది అని లేదంటే ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు కామెంట్లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోస్లో అవి కవర్ చేస్తూ ఇంకా మంచి బొకేస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను లైవ్లో కూడా చాలా బొకేస్ చేశానండి బర్త్డే రిలేటెడ్ యానివర్సరీ రిలేటెడ్ లైవ్లో కూడా చెక్ చేయండి చాలా బాగున్నాయి మన ఛానల్ని ఫాలో చేయండి ఇంకా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా బొకే చేసుకున్నాక దీని చుట్టూ మనము ట్రాన్స్పరెంట్ కవర్ కానీ లేదంటే క్లీన్ వ్రాప్తో కానీ మనం వ్రాప్ చేసుకోవాలండి అలాంటప్పుడే మనకు లోపలికి దుమ్ము వెళ్లకుండా ఏవైనా చిన్న పురుగులు చీమలు అలాంటివి కూడా లోపలికి వెళ్లకుండా బొకేని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది ఇంకా ఆ చాక్లెట్స్ కూడా బయట పడిపోకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ